Hi friends! ఈ సీజన్ లో థర్డ్ కంటెస్టెంట్ గా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ లో ఇంకా టోటల్ గా లెవెన్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు సో ఈ లెవెన్ మెంబర్స్ లో ఈ వీక్ ఎవరు నామినేషన్ లోకి వస్తారు అనేది చూద్దాము ఈ వీక్ కూడా నిఖిల్ క్లాన్ కి చీఫ్ గా ఉన్నాడు కాబట్టి తనకి ఏదో ఒక స్పెషల్ పవర్ అయితే ఇస్తాడు బిగ్ బాస్ సో అదేంటో చూడాలి నెక్స్ట్ ప్రేరణ అయితే ఈసారి ఖచ్చితంగా నామినేషన్ లో ఉంటుంది తన క్యారెక్టర్ లెస్ అనే వర్డ్ యూజ్ చేసిందనే రీజన్ తో ఎక్కువ ఓట్స్ పడే ఛాన్స్ కూడా ఉంది అలాగే మణికంఠ కూడా ఎక్కువ ఓట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకనంటే ఆ దోశ ఇష్యూ లో తనది తప్పు ఉందని నాగార్జున సార్ చెప్పారు కాబట్టి ఆ రీజన్ తోనే ఎక్కువ మంది నామినేట్ చేస్తారు ఇక పృథ్వీ అగ్రెషన్ అయితే ఎవరికి నచ్చలేదు కాబట్టి తనకు కూడా ఎక్కువ ఓట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సీత కూడా లాస్ట్ వీక్ కొంచెం అగ్రెషన్ గా ఆడింది కాబట్టి తనకు కూడా ఖచ్చితంగా నామినేషన్ లోకి అయితే వస్తుంది మోస్ట్లీ ప్రేరణ ఖచ్చితంగా సీతను అయితే నామినేట్ చేస్తుంది ఇక యష్మి కూడా నామినేషన్ లోకి వస్తుంది ఇక నబీలు సంచాలక్ చేశాడు కాబట్టి ఇవి ఖచ్చితంగా నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో తన ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుందో చూడాలి ఇక సోనియాని ఆల్రెడీ మనకి యష్మి నామినేట్ చేస్తానని చెప్పింది కాబట్టి ఇంకొక ఓటు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి తను ఈ వీక్ ఖచ్చితంగా నామినేషన్ లోకి వస్తాయి విష్ణుప్రియ కూడా నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక నైనికా ఆదిత్య ఓమ్ వీరిద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అయితే వీరిద్దరిని మోస్ట్లీ నామినేట్ చేయరు అని అనిపిస్తుంది సో చూడాలి ఏం జరుగుతుందో రేపైతే మనకి నామినేషన్ అప్డేట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీక్ ఎవరు నామినేషన్ లోకి రావాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి